నమస్తే రైతు సోదరులరా వెల్కమ్ టు కేఆర్కి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇవాళ పసుపు తోట పెంచే విధానం ఈ తోట వల్ల కలిగే లాభ నష్టాలు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని నా మనవి వీడియోలోకి వెళ్దాం రండి ఈ పంట చిత్తూరు జిల్లా శాంతిపుర మండలం పోడూరు గ్రామంలోని రైతు దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న పంట వయసు మూడు నెలలు ఈ పంట యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం ఈ పంటకి మొదటిగా దుక్కి చాలా మెత్తగా దున్నుకోవాలి దున్నిన పొలంపై ఎరువు ఆవు పేడ మొదలకు ఇతర ఎరువులను చల్లుకోవాలి చల్లిన తర్వాత మనం సాలు తోలుకొని ఎంచుకున్న పసుపును మనం విత్తనంగా నాటుకోవాలి ఇది శాలం రక విత్తనం ఈ శాలం రక విత్తనం ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే రకమని రైతు తెలియజేశారు ఒక్క ఎకరానికి ఏడు వందల కేజీల పచ్చి పసుపు విత్తనంగా నాటడానికి అవుతుంది ఎరువుగా డిఏపి యూరియా వేసుకోవాలి నాలుగు నెలల వయసు పంట సమయంలో కోడి ఎరువు లేదా పశువుల పేడను మొక్క మొదలలో పోయాలి ఇలా ఎరువు పోయడం వలన మొక్క మరింత బలపడి దిగుబడి అధికంగా ఇస్తుంది పసుపు కొమ్ము నాటేటప్పుడు కొమ్ముకి కొమ్ముకి నాలుగు ఇంచుల దూరం ఇవ్వాలి సాలకు సాలకు రెండు అడుగుల దూరం ఇవ్వాలి విత్తనం ఎరువులు మందులు మరియు కూలీలతో కలిపి ఎకరానికి యాభై వేలు ఖర్చు అవుతుందని రైతు తెలిపారు ఈ మొక్క ఆకుపై పురుగులు ఎలా రంధ్రాలు చేస్తాయి దీనికి కారణం ఎరుపు తెగుళ్ళు తాటాకు తెగుళ్ళు ఆకుపచ్చ తెగులు అనేవి వస్తూ ఉంటాయి ఈ తెగుళ్లలో అధికంగా ఎర్ర తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ ఎర్ర తెగుళ్ళు ఈ పసుపు పంటని అధికంగా నాశనం చేస్తాయి ఈ పసుపు పంటకి నీటి వసతి తక్కువగా కల్పిస్తారు డ్రిప్ ద్వారా లేదా సాలు ద్వారా వారానికి రెండు సార్లు నీటిని అందిస్తే సరిపోతుంది ఈ పసుపు పంట వేయడం వలన మన రైతులకి మరొక ఆదాయం అంటే అంతర పంటలను వేసుకునే అవకాశం ఉంటుంది మీరు చూస్తున్న పొలంలో రైతు పసుపుతో పాటు కంది చెట్టు మిరప వంగ కావలిగడ్డ కందగడ్డ వేయడం జరిగింది పసుపు పంట అన్ని నెలల్లో కంటే ఎర్ర నెలల్లో లేదా ఇసుక నేలల్లో అధికంగా దిగుబడి వస్తుంది ఎరువులతో పాటు నేల సారవంతంగా ఉన్నట్లయితే ఒక పసుపు చెట్టుకి ఒక కేజీ దిగుబడి వస్తుంది పంట బాగా పండినట్లయితే ఎకరానికి నలభై నుంచి యాభై బస్తాలు పండుతుంది ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర ఎనిమిది వేల రూపాయలు బస్తా దేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో ఈ పసుపు పంట ఒకటి కాబట్టి ఈ పసుపు పంటకు భారతదేశంలో ఎప్పుడు డిమాండ్ ఉంటుందని రైతు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై రైతే రాజు